జిల్లా మచిలీపట్నం ఆర్టీసీ డిపో నందు డిపో మేనేజర్ పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో మాస్క్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. డిపో మేనేజర్ పెద్దిరాజు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు మాస్క్ యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ వారికి కరపత్రాలను అందజేశారు. అలాగే బస్సులపై గోడలపై మాస్క్ యొక్క ఆవశ్యకత పత్రికలను అంటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్ లో పడ్డ ఇబ్బందులు థర్డ్ వేవ్ లో పడకూడదనే లక్ష్యంతో ఈ స్పెషల్ మాస్క్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లుగా ఆయన తెలియజేశారు. सर इन सर सर मेरे को सर నివారణ కాలేదు కాబట్టి మన దైనందిన జీవితంలో ఆర్థిక స్తంభన కాకుండా మనకు మనం జాగ్రత్త తీసుకుంటూ మనతో పనిచేసే సహచరులను కొనసాగించాలి. దాంతో భాగంగానే యూనిసెఫ్ నుంచి అలా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ఇంతవరకు కూడా చాలా డిపోలు ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ మచిలీపట్నం డిపో నందు కరోనా మొదటి రెండు విడతల నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి ప్రజానీకానికి సిబ్బందికి వీరందరికీ కూడా అప్రమత్తత కలిగించే విషయంగా ఆర్టీసీ బస్ స్టాండ్లోను ఆర్టీసీ పరిసరాల్లోని కూడా ప్రజలకు సిబ్బందికి అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా వాల్ పోస్టర్లు గోడపత్రికలు పాంప్లెట్స్ కూడా పంచడం జరిగింది. అట్లాగే మనం ఎప్పుడు కూడా నిరంతరం బస్ స్టాండ్లో ఈ అనౌన్స్మెంట్ కార్యక్రమం కూడా ఎప్పుడు రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంటుంది మన బస్ స్టాండ్లో. అంటే ప్రజలకి ఒకటి రెండు నేపథ్యంలో కోవిడ్ ఫస్ట్ సెకండ్ వేవ్ నేపథ్యంలో మనం అనుభవించినటువంటి ఆ తీవ్ర ఇబ్బందుల్ని మూడో వేవ్లో కూడా మనం ఎదుర్కొనడానికి దాన్ని అధిగమించడానికి భాగంగా మనం ఈ యొక్క మా ప్రజలందరూ కూడా తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, ప్రయాణికులందరూ మాస్క్ ధరిస్తేనే ప్రయాణానికి అనుమతించబడతారు అనేటువంటి ఆ అవేర్నెస్ గట్టిగా ప్రజల్లో తీసుకుని వెళ్ళాలనేటువంటి కృషిలో ఫలితంగా ఈ యొక్క ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సో దీనిలో మరొక్కసారి అందరికీ కూడా మాస్క్ ధరించండి, సేఫ్టీ డిస్టెన్స్ పాటించండి, అట్లాగే శానిటైజర్ ఎప్పటికప్పుడు కూడా చేతులన్నీ శుభ్రం చేసుకునేటట్టు ఉండండి అని ఇతర మాధ్యమాల ద్వారా కూడా అందరికీ కూడా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అట్లాగే ఆర్టీసీలో మాస్క్ లేనిదేమంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సిబ్బంది అనుమతించవద్దని చెప్పేసి ప్రయాణికుల్ని అనుమతించవద్దని వాళ్ళకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే నిరంతరం ప్రయాణికులను కూడా బస్ స్టాండ్కి వచ్చే ప్రయాణికులను కూడా అప్రమత్తం చేయడం జరుగుతూ ఉన్నది. సో మూడో వేవ్కి సంసిద్ధత తెలియచేయాలని చెప్పేసి అవేర్నెస్ కార్యక్రమాన్ని కంటిన్యూగా ఉంచాలని చెప్పేసి ప్రతిరోజు ప్రతినిత్యం అనునిత్యం కూడా దీన్ని అప్రమత్తతతోటి మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము.